రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. రిత్లాల్ కామెంట్స్పై బీజేపీ సీరియస్ అయింది. అటు ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీయూ అంటోంది. ప్రభాస్ నటించిన ఆది పురుషుపై ఇప్పటికే వివాదం నడుస్తోంది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని, పవిత్రమైన ఇతిహాసం రామాయణాన్ని హేళన చేసేలా సినిమా ఉందంటూ హిందూ సేన ఆరోపించింది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వివాదం నడుస్తుండగానే రామాయణంపై ధనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ పొలిటికల్గా దుమారం రేపుతున్నాయి. రిత్లాల్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల్ని జేడీయూ ఖండించింది. ఆ కామెంట్స్తో తమకేం సంబంధం లేదని అంటోంది.